భక్తి యోగేన యుజత పరమం పురుషం అంటూ. అంటే నీకు అస్సలు కోరికలు లేకపోయినా, దండిగా కోరికలు ఉన్నా ఆయన్నే పట్టుకో, పరమ పురుషుడని శ్రీకృష్ణ భగవాన్నే పట్టుకో. నీకు ఏ కోరికలు ఉన్నా ఆయన్ని అడుగు, అందులో కోరికలు లేకపోయినా ఆయన్నే ఉండు, ఆయనతోనే ఉండు. అసలు రోజు జపం చేయండి. ఇంగ్లీష్లో జపాన్ని ఏమంటారు, చాంట్, చాంటింగ్ అంటాం కదా. సో నేను కొంచెం సరదాగా ఒక మాట చెప్తుంటాను, ఏంటంటే ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ ఇట్ బికమ్ యాంట్ ఆర్ ఎలిఫెంట్. అదైందా లేదా? అదైందిగా, అదైందిగా. రోజు జపం చేయండి, మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. జపం అనేది మీకు ఇంకా అర్థం కావడం చెప్తున్నాను. కరెంటు బల్బులు పనికొచ్చింది, హీటర్ పెడితే వేడి కావడానికి పనికొచ్చింది, ఫ్రిడ్జ్ పెడితే చల్లగానే పనికొచ్చింది. అలా భగవన్ నామం మన యొక్క సమస్త అభిష్టాన్ని నెరవేరుస్తుంది. అందుకని రోజు జపం చేయండి. మరొక డౌట్ కూడా మీకు వస్తుంది, ఇదేందు చేయాలి, ఇంకోటి ఏం చేయకూడదా అని. మనకి ఏదైనా కడుపు నొప్పో ఇంకోటో ప్రాబ్లం వచ్చింది, మెడిసిన్ షాప్కి వెళ్ళాం, వాడు ఏ మంది ఇవ్వాలి, మనకి కడుపు నొప్పికి సంబంధించింది ఇవ్వాలి, ఏదో ఒకటి అక్కడ ఉందా మనం తీసేసుకోగా, ఏదో మంది ఇమ్మంటావా, కడుపు నొప్పికి ఏమంది ఇమ్మంటావా. అలాగే కలియుగంలో ఈ మంత్రాలే జపం చేయాలని చెప్పారు. అంటే ఇప్పుడు మిగిలిన మంత్రాలు చెడ్డవని కాదు అక్కడ, ఇది కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పారు. హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవ నాస్తేవ 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 గతి నింద. కలియుగంలో హరినామం తప్ప, హరినామం తప్ప, హరినామం తప్ప మరో గతి లేదు అని చెప్పి. సో మనం హరినామం జపం చేస్తున్నాం కాబట్టి మిగిలిన నామాన్ని చేసామని తిట్టట్లేదుగా, తిట్టం కూడా. ఎందుకు తిట్టం అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, నామనామకాలు బహుదా నిజ సర్వశక్తి, నీ నామాలన్నింటిలో కూడా నీకున్న శక్తి అంతా ఉంది అన్నారు. అందువల్ల ఎవరైనా వాసుదేవాన్న లాభమే, గోవిందాన్న లాభమే, ఋషికేశాన్న పుణ్యమే. కాబట్టి భగవన్ నామాన్ని జపం చేయండి ఎక్కడ చూడన్నా. సో అందువల్ల భగవన్ నామాన్ని జపం చేయండి రోజు నియమపూర్వకంగా. ఒక్క మాల చేసినా కూడా మీ జీవితాలు ఎంతో సార్థకం అవుతాయి. తర్వాత దాన్ని రెండు చేయండి, నాలుగు చేయండి, ఎనిమిది చేయండి, పదహారు చేయండి, పదహారు స్థితికి వెళ్ళాలి, పదహారు మాల చేసే స్థితి. అమ్మా ఇది మంచి రోజు. ఎందుకు మంచి రోజు? ఎప్పుడు మన భగవంతుని పట్టుకుంటామో, ఎప్పుడు భగవంతుని పట్టుకోవాలని అనుకుంటామో అది మంచిది. తీసుకుంటే ముందుకు మన వైపుకి, మన వైపుకి అంటే అర్థం ఏంటి, రిటర్న్. రిటర్న్ మనంతా ఇక్కడికి వచ్చాం, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇల్లు అంటే ఏంటి, భగవంతుని ఉండే స్థలం. ఇంటికి మనం వెళ్ళిపోవాలి కాబట్టి మనం బయట ఉన్నాం. ఇలా అంటే బయట కదా, ఇలా అంటే లోపల తిరిగి వెళ్ళిపోవాలి. అందుకని ఒక్కొక్క పూస ఇల్లు, ఆ పూర్తి మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 మళ్ళీ రెండు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ అట్లా ఉంటుంది అమ్మా. రోజు జపం చేయండి. దీనికి ముందు ఒక మంత్రం ఉంది, కార్డు ఇస్తాను. సో అందరు చెప్పండి ఇప్పుడు, అందరు ఒకసారి దండం పెట్టి చెప్పండి, జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద వృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ శ్రీ రాధ గోవింద భగవానికి జై జై. మా కొంగు పట్టండి ఎప్పుడైనా ఎవరన్నా పెద్దవాళ్ళు ఇస్తే కొంగు పెట్టేసుకోవచ్చు. వెరీ గుడ్.